ఎవరు ఉద్భి అంట, ఉద్భి రాజు, నువ్వు సినిమాల్లో ఉండవు, సినిమాల్లో ఉండాడు ఉండొచ్చు, ఏ మా కష్టం నీకు తెలియదా, మమ్మల్ని ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావు, నీ సినిమాలు ఒక్కడ కూడా చూస్తే వాళ్ళు చెప్పు తీసుకొని తన్నుకోవాలి, ఎవరు చెప్పాలి తీసుకొని తన్నుకోవాలి, నువ్వు అసలు మనిషివేనా, నువ్వు మానవత్వం ఎత్తావా, నువ్వు అసలుకి మమ్మల్ని విమర్శపరిచేవాడువే, నువ్వు అసలుకి నీకేం జ్ఞానం తెలుసని, నీకు మానవత్వం ఉందా, నువ్వు అన్నం తింటున్నావా, మేము రైతులం కాదా, ఎందుకు నువ్వు మాట్లాడతావు మమ్మల్ని, మాకు పంటలు బాగానే పండాయి, పండేటప్పుడు మేము రైతులం కాదా, పంటలు పండించుకొని మేము గొడ్లు కట్టుకోవద్దా, ఇటు చేసుకొని తిరగాల, చించిడీ చేసుకోవాలా, బట్టలు మరి నగలు లేకుండా తిరగాల, మేము రైతులము, పొలాలు ఇచ్చి నీకేం తెలుసు కష్టం, మా కష్టసుఖాలు నీకేం తెలుసు అని మాట్లాడుతున్నావు, మేము ఎంత కష్టపడుతున్నాం, మేము చూస్తే నీ సినిమాలు ఆడతాయి, లేకపోతే లేదు, మేము పొద్దున్న నుంచి సాయంత్రం దాకా కష్టపడి చెమట తీసేసుకొని మేము పంటలు పండించుకొని మేము అవస్థలు పడి మేము పొలాలు నిలుపుకొని ఉండదు, నువ్వు వస్తే అని ఎప్పుడైనా తెలిసింది, చూడు ఒకసారి వచ్చి ఎవరో, నువ్వు వచ్చి చూడకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దు, నువ్వు ఏమనుకుంటున్నావో, ఏ నీకు అంత జ్ఞానం లేకుండా ఉందా, మేమంటే నీకు అంత జ్ఞానం లేకుండా ఉందా, మేము ఎట్లా కనపడతాం నీ కంటికి అసలుకి, నువ్వేమన్నా మానవత్వం ఉంటే మాట్లాడు, లేకపోతే నువ్వు మాట్లాడొద్దు, నీ సినిమాలు చూసిన వాళ్ళు ఎవడు 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 కాడో చెప్పుతాడు తన్నుకోవాలి, అట్లాంటి మనిషివి నువ్వు అసలుకి, మేము మమ్మల్ని ఎన్ని మాటలు అంటావా నువ్వు, మేము ఎట్లా కనపడుతున్నావు నీకు, ఓదార్చు పోగా, మమ్మల్ని ఇంత బాధపడుతున్నారే, పొద్దున్న నుంచి సాయంత్రంలో ఎండలో ఉండి కూడనక నీళ్ళు అనక ఎండ అనక వాన అనక ఎన్ని అవస్థలు పడుతున్నామో చూడకుండా నువ్వు మాట్లాడతావా, ఎందుకు నువ్వు మాట్లాడాలి, నీకేమిస్తున్నారు, నీకేమైనా డబ్బులు ఇచ్చారా వాళ్ళు, ఏం చేశారు నువ్వు మాట్లాడతారు, ఎందుకు మాట్లాడాలి నువ్వు అట్లా, నీకు ఎంత లంచం ఇచ్చారు మాట్లాడమని చెప్పు, దేవుడు దాంట్లో ఉండుకొని నువ్వు అబద్ధం ఆడుతున్నావంటే భగవంతుడే నిన్ను చూడాలి, పూజలు చేస్తున్నావు ఏం చేయను పూజలు చెప్పు, మేము తినో తినకో ఎంత అవస్థలు పడుతున్నాము, 22 రోజుల నుంచి మేము ఎండనక వానక నాన్న అవస్థలు పడుతుంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా, ఏం మాట్లాడుతున్నారు మీరు, ఎంతంత అత్తున్నారు మీకు మాట్లాడమని, డబ్బులు చెప్పండి మాకు ఎంతంత ఇస్తున్నారు, అబద్ధాలు చెప్పమని, అయ్యో వాళ్ళు కష్టాల్లో రైతులు కష్టాల్లో ఉండారే, ఎందుకు ఇట్లా మాట్లాడతాం వాళ్ళని అని ఓదార్చి జగన్మోహన్ దగ్గరికి వెళ్ళి, అయ్యా నువ్వెందుకయ్యా ఇట్లా కష్టాలు వాళ్ళకి కష్టాలు పెడతావు, వాళ్ళ ఇబ్బందులు పెడతావు అని చెప్పాల్సింది పోయింది, మమ్మల్ని రైతులు పట్టుకొని తిడతావా నువ్వు, మమ్మల్ని రైతులు నాన్న మాటలు అంటావా నువ్వు, నీ ఇష్టమైపోయిందా, రోజా ఉంది గొడవలు కొడవళ్ళు, ఏం మనిషి కాదా, ఏ మా తీసుకొని వచ్చిందేమో మరి దానికి తెలుసేమో తెలీదు, గొడ్డళ్ళు కొడవళ్ళు ఆ రోజా తీసుకొని వచ్చి రౌడీలు పంపించి మమ్మల్ని నానా ఏమస పెడుతుంది, మేము అట్లాంటి వాళ్ళం కాదు, మేము శుభ్రంగా కూర్చొని చేసుకుంటున్నాము, మా బాధలు మేము పడుతున్నాము, మీ ఆస్తుల కోసం మేమేం బాధపడతలేదే, లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కోసం మేమేం బాధపడతలేదే, మమ్మల్ని ఎందుకు ఎట్లా చేస్తాం చెప్పు, మా మమ్మల్ని రోడ్డును పడేసి భూములు ఇచ్చి నానా ఇబ్బందులు పడి అల్లాడిపోతున్నావే, నీకు ఆ మాత్రం తెలీదా, రోజే రోజా నువ్వు ఇష్టం వచ్చినట్టు నోరు తెరుచుకొని నువ్వు మాట్లాడితే మమ్మల్ని మొగాళ్ళు కూడా మమ్మల్ని తెరుతారు, మేమేమైనా నోరు తెరిచామంటే ఆ రోజు అలాగ తయారయ్యారే మీరు అంటున్నారు, మాకు సిగ్గుచేట అయిపోతుంది, మాకు పరువు పోతుంది ముందు, నిన్ను చూసి మా పరువు పోతుంది ముందు, ఆరుదాడై పుట్టినందుకు మా పరువు తెస్తున్నావు ముందు, నోరు తెరిస్తే నీకు అన్ని బూతులే అన్ని అబద్ధాలే, ఎందుకు అబద్ధాలు ఆడుతున్నావు నువ్వు, ఎందుకు ఎందుకు అసలు రాజకీయంలో ఉండవు, రాజకీయంగా ఉండండి, తప్పేమన్నా ఉందా, దాంట్లో జబర్దస్త్ చేసుకుంటున్నా దాంట్లోనే మాట్లాడు, అంతవరకే కానీ మమ్మల్ని విమర్శించొద్దు, మేము మాట్లాడితే మేము ఊరుకోము, రా నువ్వు ఇక్కడికి రా, నువ్వు ఎవరో కనపడతారు రైతులు, లేకపోతే ఏంటో నీకు కనపడింది, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, నీ ఇష్టమైపోయిందా, మీ ఎమ్మెల్యేలందరికీ ఎంత ఇస్తానన్నాడు, మా అబద్ధాలు చెప్పమని చెప్పు, మీ ఇష్టం వచ్చిన ఎమ్మెల్యేలందరూ రండి చూడండి మమ్మల్ని ఒకసారి, మేము ఒకే మాట మీద ఉంటాము, మాట్లాడితే చంద్రబాబు నాయుడు, మేము ఇచ్చింది ఎవరికి భూములు, ప్రభుత్వానికి ఇచ్చాము, మేము ఎవరికి ఇవ్వాలి ఆ భూములు, ఎందుకు ఆయన సంగతి మీకెందుకు, ఎందుకంట పద్దాక ఆయన మా మంచాన్ని మాడు కట్టుకుంటారు, పద్దాక మా భూములు పోయి మేము అల్లోలసిన అంటే ఏడుతుంటే ఓదార్చింది పోయింది, ఇష్టం వచ్చినట్టు అబద్ధాలు, ఇష్టం వచ్చిన నాటకాలు ఆడుతున్నారు, ఎందుకు నాటకాలు, ఎందుకు నాటకాలు ఆడతారు, మా భూములు ఇచ్చి మేము చెమట తీసేసి సంపాదించుకున్న భూములు ఇవి, ఎందుకమ్మా మమ్మల్ని.